ఒక లారీ చాసిస్కొని ఒక టీ స్టాల్ అయినా రాష్ట్రంలో కొన్ని వేల టీ స్టాల్ నడుపుతున్నటువంటి ఒక ఓనర్ గారి డబ్బులతో లారీ చాసిస్కొని దాన్ని మిలిటరీ రంగుతో ఏదో ఇది దీన్ని మిలిటరీ కూడా ఎక్స్ మిలిటరీ అని జనవాలనుకోవాలని చెప్పి మిలిటరీ రంగేసి కేసీఆర్ని కాకబట్టి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని దాన్ని మిలిటరీ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్ అని చెప్పని తెచ్చుకుని అది ఎమరాల్డ్ గ్రీన్ అని మీ కళ్ళకు మీకు తెలుసు. ఇన్ని పైరువీలు చేసుకునేటువంటి ఈయన జనసేన ప్రభుత్వం రావాలంటే ఎంతమంది పోటీ చేయాలి, ఎంతమంది గెలవాలి? ఇది మోసం కాదా? దమ్ముగా చెప్పు, అరే బాబు నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను, చంద్రబాబు 150 సీట్లు పోటీ చేస్తాడు, నేను 25 సీట్లు పోటీ చేస్తాను, లేదా బీజేపీ 5 సీట్లు పోటీ చేస్తుంది, నేను 20 సీట్లు పోటీ చేస్తాను, చంద్రబాబు 150 సీట్లు పోటీ చేస్తాడు, మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. చెప్పుకో, తప్పే ఉంది. చెప్పుకునేటువంటి ధైర్యం లేదు. నిజాయితీగా నికార్సుగా ఓటు అడుక్కునే ధైర్యం లేనాడు. ఈ మాటలు సొల్లు కబుర్లు ఇవన్నీ ఎవరో సినిమా కవులు రాసిస్తే సినిమా టైటిల్స్ లాగా ఇవన్నీ ఇక్కడ మనకు వచ్చి అప్పచెప్తాం, పాఠాలు అప్పచెప్తాం. ఇవన్నీ చాలామంది చూసి చూసాం, అయిపోయింది కదా. స్వాతంత్ర దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అవాస్తవాలు చెప్పాడని ఎవరు చెప్తున్నారండి? ఏమండి విలేకరి గారు, మీ పేరు చెప్తే బాగోదు కానీ నన్ను వెళ్ళాక ఏమయ్యాని నన్ను తిడుతున్నారు మీరు కిందకి వెళ్ళి. కానీ రామోజీరావు ఇంకా సభ్యత్వం తీసుకోలేదు. ఈనాడు రామోజీరావు సభ్యత్వం తీసుకోకుండా మీరు తెలుగుదేశం నాయకుడు అని చెప్పడం ధర్మమా మీకు? ఇప్పుడు ఈ వార్త ఐటెం రాసింది ఈనాడులో. ఈనాడులో రాస్తే రామోజీరావు అంటే మీ మనసుల్లో అంతరాంతరాల్లో కూడా రామోజీరావు కూడా ఒక తెలుగుదేశం నాయకుడే అని మీకు లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది. రామోజీరావు నేను ఒకటే ఆయన అడుగుతున్నా, మనం కూడా చంద్రబాబు కంటే వయసులో పెద్దవాళ్ళం కదా, మార్గదర్శి చిట్స్లో మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా? ఒక్కటి. నేను రూల్స్ని అతిక్రమించాను, చట్టాన్ని అతిక్రమించాను, దొంగతనాలు చేశాను, అవునా కాదా? ఒక్క మాట నిజాయితీగా చెప్పుకోలేనటువంటి, ఒక్క వార్త రాయలేనటువంటి జర్నలిజం ఒక జర్నలిజమా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు వార్తలు రాసేటువంటి నిబద్ధత లేకపోతే నిజాయితీ మీకుందా? చలామణి అవుతుందా? మీరు ఏది రాస్తే అది రాస్తే చలామణి అవుతుంది? పాత రోజులు, పిచ్చి రోజులు, ఇందిరాగాంధీ టైం, ఎన్టీ రామారావు గారి టైం, మీరు ఏది రాస్తే అది ప్రజలు నిజమని నమ్ముతారని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం మీ వస్త్రాలన్నీ ఇప్పదీశాడు, మిమ్మల్ని నెర రోడ్లో నుంచో పెట్టాడు. వీళ్ళు చంద్రబాబు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు రా బాబు, ఈ పేపర్ అదే, ఆ పేపర్ అదే, ఆ టీవీ అదే అని చెప్పని. కాబట్టి మీరు ఎన్ని రాసినా ఏం రాసినా మీరు కులం కోసం పనిచేస్తారు, కులపోడు కోసం పనిచేస్తారు, కులపోడు కోసం వార్తలు రాస్తారనేది వారు ప్రజలందరికీ తెలుసు. మీరేం రాసినా ఏం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేద్దాం, పార్టీ ఇస్తావా ఏంటి? కాదు, లోకేష్ వస్తే పార్టీ ఇస్తావా అని ఏంటని సంతోషపడమని తప్పి ఉంది. ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కూడా బెజవాడలో ఉన్నాడు. ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కూడా బెజవాడ గాంధీనగర్లోనో నక్కల్ రోడ్లోనూ ఉంటారనుకుంటా. ఆయన ఎక్కడుంటారు? నక్కల్ రోడ్డేనా? ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కూడా రెడీగానే ఉన్నాడు ఇక్కడ. ఎవరికి అవసరం అయితే వాళ్ళు చూపించుకుంటాకండి. అంటే కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు అని చెప్పని ఆయన ఎవరో అంటున్నాడంటే, సరే బెదవాడు వస్తున్నాడని చెప్పి అంటే ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కూడా రెడీగానే ఉంటాడు, అపాయింట్మెంట్ తీసుకోమంటే సరిపోద్దని చెప్తున్నాను. మీరే చేసేయండి, బుక్ చేయండి. పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పార్టీ పెట్టి, పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం ముసుగేసుకుని ఓటు అడుక్కునేటువంటి, లేదా ఓట్లు అవసరం ఉంటే ప్రజల దగ్గర ఒక మాట చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత మోసం చేసేటువంటి దుర్గుణాలు, అవలక్షణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవనే లేవు.
ఒకవేళ మేమే తీస్తే ఖచ్చితంగా సినిమా మేమే తీస్తున్నామని మా పేర్లే వేసుకుంటాం, షంషేర్గా చెప్తాం మేమే తీస్తున్నామని. ఎవడో తీస్తున్నాడు, ఎవడో తీస్తున్నాడు, ఎవడో డబ్బులు ఇస్తున్నాడు, తీసుకుంటున్నారు, చేసుకుంటూ చేసుకొని ఎవరిదాలు తీసుకుంటారు. మాదే అయితే మేమే నేస్తాం. ఇలాగా ఈ దిక్కుమాలినటువంటి దౌర్భాగ్య స్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అయిపోయింది, బోర్డు టైం అయిపోయింది. ఉండొచ్చు, అదే మాజీలు బోలంద మంది ఉంటారు. ఆయన ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక సినిమా తీశాడా? ఏమండి, కాదండి, అంతకుముందు సినిమా తీయలేదా అంటున్నా. దాసర్ కిరణ్ గారు మరి ఇంక దాని గురించి అండి, అతనికి అలవాటు అది, వృత్తి, వృత్తో హాబీనో వ్యాపారమో అతనికి అది. అంతేగాని మాకేం సంబంధం, డబ్బులు మేమిస్తే మేమే వేసుకుంటాం. మామూలు ఊరికే సరదా అండి, కిరణ్ పేరు వేసుకుంటా, మాకేంటి మా పేరే ఇస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి అని వేస్తాం ప్రొడ్యూసర్ అని, లేదా పేరుని నాని సమర్పించు జగన్మోహన్ రెడ్డి ప్రొడ్యూసర్ అని వేస్తాం. అంతేగాని సొమ్ము మాదిని దాసర కిరణ్ పేరు వేస్తామండి, చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా, మాకేం పని. ఏమండి మీకేమైనా కోరికగా ఉందా? మరి మీకు కోరిక లేనప్పుడు నాకెందుకు ఇదంతా? మీకేమైనా కోరిక ఉంటే అప్పుడు చూద్దాం, ఏమైనా ప్రయత్నం చేద్దాం. హలో, దిస్ ఇస్ సిద్ధు జోనల్ గడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్.